సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఎస్, నేనైతే కర్నూలు సిటీకి వచ్చేసాను. కర్నూలు సిటీలో టేస్టీ ఫుడ్ ఏందో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఈవినింగ్ పూట ఇక్కడ చాలా ఫేమస్ గా ఉండేటువంటి టేస్టీ ఫుడ్ ఏందో తెలుసుకొని మీకు కూడా ఆ టేస్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టేస్టీ ఫుడ్, ఫేమస్ ఫుడ్ ఏంటి ఇక్కడ కర్నూలులో ఈవినింగ్ పూట ఫేమస్ గా ఉండే ఫుడ్ ఏంటి? ఇక్కడ మార్నింగ్ అయితే గానీ బజ్జి, ఈవినింగ్ అయితే స్నాక్స్ కూడా మటన్ కడ్డీలు చాలా బాగుంటాయి సార్ ఏరియాలో. ఏమన్నారు? మటన్ కడ్డీలు. మటన్ కడ్డీ, మటన్ కడ్డీ, చికెన్ కడ్డీ. చికెన్ కడ్డీ, ఇది ఆర్ఎస్ రోడ్. ఈ సర్కిల్ లో మటన్ కడ్డీ చాలా ఫేమస్. ఏంటి? ఓ, ఇక్కడే ఫేమస్ సార్, ఆర్ఎస్ రోడ్ అంటే ఇదేనా? ఓకే, ఇక్కడ మటన్ కడ్డీ అంటే ఎవరైనా చెప్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఆర్ఎస్ రోడ్డు మటన్ కడ్డీలు చాలా ఫేమస్ అంట కదా, చికెన్ మటన్ కడ్డీలు. ఎక్కడ అది? ఎవరిని అడిగినా చెప్తారా? ఎవరు అడిగినా చెప్తారా? ఓకే, రైట్. ఇక్కడ ఆర్ఎస్ రోడ్ లో ఎవరిని అడిగినా కూడా మటన్ చికెన్ కడ్డీలు ఇక్కడ అంటే ఫేమస్ సెంటర్ కాబట్టి ఎవరైనా చెప్పేస్తారా? ఎస్, నాకైతే ఇక్కడ ఒక స్టాల్ లాగా కనిపిస్తుంది. నాకు తెలిసి బహుశా అదే మటన్ అలాగే చికెన్ కడ్డీకి సంబంధించిన కబాబ్ సెంటర్ అనిపిస్తుంది. రండి, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేనైతే ఇక్కడికేమో మటన్ అలాగే చికెన్ కబాబ్ సెంటర్ అని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తుంటే అన్ని కూడా ఏదేదో చికెన్ మటన్ స్టాల్ లాగా ఉంది. నాకు తెలిసి ఇది కబాబ్ సెంటర్ లాగా లేదు. ఎవరో మనకి రాంగ్ అడ్రస్ చెప్పినట్టున్నారు. ఆ ముందే ఉన్న ఉంటుందేమో, అక్కడికి వెళ్ళి ఏదన్నా సెల్ చేద్దాం. సార్, హలో రండి. సార్, హలో సార్. సార్ కాదండి, ఇది మటన్ కబాబ్ సెంటర్ అన్నారు. కడ్డీలు మటన్ అలాగే ఇదే సార్. కర్నూలులో ఫేమస్ మటన్ అండ్ చికెన్ కబాబ్ సెంటర్. ఇదేంటండి, నాకు చూస్తే ఇక్కడ మటన్ చికెన్ లాగా అనిపిస్తుంది. ఇదేదో చికెన్ స్టాల్ లాగా ఉంది, మీరేమో కబాబ్ సెంటర్ అంటున్నారు. ఏంటి, నాకు అర్థం కావట్లేదు. లైవ్ మటన్ అండ్ చికెన్ కబాబ్ సార్, లైవ్. ఓహో, ఓకే. లైవ్ అంటే మేము ముందరే కటింగ్ చేసి కాల్ చేస్తాము. అట్లా మా ముందరే మటన్ కట్ చేసి చికెన్ కట్ చేసి కాల్ చేస్తారా? కాల్ చేస్తాం. ఓహో, ఎక్కడ చూడలేదు. జనరల్ గా మామూలుగా చికెన్ ని మటన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుని అప్పుడు వండుతారు. మీరు లైవ్ లో చేస్తారా? లైవ్ గా చేసిస్తాం సార్ మీకు. రైట్, వ్యూవర్స్ చూసారా, ఇదేదో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చికెన్ మటన్ స్టాల్ అనుకుని మనం కూడా ఒకసారి మిస్ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాము. ఇది కాదేమో రాంగ్ అడ్రస్ కి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తేమో మటన్ చికెన్ కనిపిస్తుంది. ఇక్కడ మటన్ స్టాల్ లో చికెన్ స్టాల్ లో ఏ విధంగా అయితే మటన్ ని చికెన్ ని కట్ చేస్తారు ఆ విధంగా కట్ చేస్తున్నారు. దీని అంతా లైవ్ గా కట్ చేసి మామూలుగా ఫ్రెష్ గా ఉన్నటువంటి మటన్ ని అలాగే చికెన్ ని కట్ చేసి వెంటనే వాటికి మసాలా ఇవంతా కూడా మ్యారినేట్ చేసే విధంగా కలిపి ఆ తర్వాత బొగ్గుల మీద వీటిని ఆ కబాబ్ ఏ విధంగా అయితే కాలుస్తారు ఆ విధంగా కాలుస్తారంట. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది నేరుగా ఆయన అడుగుతాం. మీ పేరండి? సార్, నా పేరు అక్బర్ సార్. అక్బర్, ఎప్పటి నుంచి దీన్ని ఈ షాప్ ని స్టాల్ ని కంటిన్యూ చేస్తున్నారు? సార్, మా ఫాదర్ కాలం నుంచి ఉంది ఇది. మీ ఫాదర్ కాలం నుంచి? ఫాదర్ కాలం నుంచి. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 30-35 ఇయర్స్ అయిపోయింది సార్. 30-35 ఇయర్స్ నుంచి? 35 ఇయర్స్. అంటే మీరు చిన్న వయసు అప్పటి నుంచి, మీకు ఇప్పుడు ఏజ్ ఎంత మీకు? 35 సార్ ఇప్పుడు. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఉంది స్టాల్? సార్, ఫేమస్ ఇది కర్నూలులో ఫేమస్ సార్, ఎవరికి అడిగినా చెప్తారు. మీ స్టాల్ పేరు ఏం పేరు? A1 మటన్ అండ్ చికెన్ కబాబ్ సెంటర్. A1 మటన్ అండ్ చికెన్ కబాబ్ సెంటర్. ఓకే, మీ ఫాదర్ నడిపేవారా దీన్ని? మా ఫాదర్ నడిపేవాళ్ళు. ఓకే, దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉందంట ఇది. చాలా ఫేమస్ అంటున్నారు. ఎలా అండి దీన్ని ఎలా చేస్తారు ఏంటి, ఒకసారి డీటెయిల్డ్ గా మా వ్యూవర్స్ కి, సుమంటి వ్యూవర్స్ చెప్పగలుగుతారా? మెయిన్ మసాలా సార్, మా సీక్రెట్ మసాలా ఉంటది, అదే మెయిన్. మీకు మటన్ ఉడకడానికి, కాల్చడానికి, టేస్ట్ కోసం అదే మెయిన్. ఇప్పుడు జనరల్ గా నేను వచ్చానండి, వచ్చి నాకు మటన్ కబాబ్ కావాలని అడుగుతాను, ఎలా ఆర్డర్ చేయాలి నేను? 1 కేజీ లెక్క ఇవ్వచ్చు. లాస్ట్ వచ్చేసి 250 గ్రామ్స్ ఇస్తాము. 1 కేజీ 250 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 కేజీ వరకు అమ్ముతారు. ఎలా 250 గ్రామ్స్ ఎలా అమ్ముతారు? 1 కేజీ, 1/2 కేజీ ఎలా అమ్ముతారు? సేమ్ సార్, 1 కేజీ 800 రూపీస్, 250 గ్రామ్స్ వచ్చే 200 రూపీస్. 250 గ్రామ్స్ 200, 1/2 కేజీ 400 రూపీస్. అంటే కేజీ 800 లెక్క. కేజీ 800. కానీ మార్కెట్ లోనే మటన్ దాదాపు 800-900 పలుకుతుంది కదా, మరి మీరు కేజీ కబాబ్ ని 800 అంటున్నారు, మటన్ ఎలా? మేము హోల్సేల్ తెస్తాం కదా సార్, మేము సంతకి పోయి తెచ్చుకుంటాము. హోటల్స్ లెక్క కాదు, వేరే వాళ్ళ కాడ తీసుకొని అమ్మే వాళ్ళకి ఎక్కువ పడుతుంది. మనకి హోల్సేల్ రేటే ఇస్తున్నాం కస్టమర్స్ కి. మేము హోల్సేల్ రేట్ నంబర్ 1 మటన్, నంబర్ 1 మటన్ హోల్సేల్ రేట్ కే ఇస్తున్నాం. ఇప్పుడు అది తీసుకొని ఆ జాయింట్ ఒకసారి తీసుకొని, ఇప్పుడు మీరు ఏ పీస్ కావాలంటే అది తీసుకోండి. ఇది ఏ పీస్ కావాలంటే తిని ఓపెన్ చేయండి. చెప్పండి సార్, ఏ పీస్ కావాలా మీకు, ఇది కావాలా? అలా అడుగుతా, అలా అడుగుతారా? ఇప్పుడు కస్టమర్ వచ్చి ఇది కావాలి ఇది కావాలంటే వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు? నచ్చినట్టే ఇస్తాం సార్. మీకు ఈ పీస్ కావాలంటే ఈ పీసే ఇస్తాం తీసి. బాడీ పీస్ కావాలన్నా, లెగ్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు. అలాగే చికెన్ లో కూడా అలాగేనా? చికెన్ లెగ్ పీస్ కావాలా ఇస్తాం, లాలీపాప్ కావాలా ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం. సో మటన్ అయితే 1 కేజీ 800 కబాబ్ అమ్ముతున్నారు, కడ్డీల్ని. ఇక్కడ మీ లాంగ్వేజ్ లో మటన్ కడ్డీల్ని 800 రూపాయలు కేజీ అమ్ముతున్నారు.
అలాగే చికెన్ ఎంత అమ్ముతారు? చికెన్ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రెసెంట్ 480 అమ్ముతున్నాం. చికెన్ 480 480 రూపాయలు అమ్ముతున్నాం ఒక కేజీ. ఒక కేజీ హాఫ్ కేజీ 240 రూపీస్. 240 రూపాయలు. అలాగే పావు కేజీ 250 గ్రామ్స్. 120 రూపీస్. 120 రూపీస్ లీస్ట్. అదే లీస్ట్ అంటే మామూలుగా పావు కేజీ నుంచి పావు కేజీ కేజీ ముప్పావు కేజీ లేదంటే కేజీ ఇలా అమ్ముతారు. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వచ్చి ఆర్డర్ చేసిన తర్వాత చికెన్ కట్ చేసి మీరు ఆ మసాలాని కలిపిన తర్వాత మళ్ళీ వాటిని ఒగ్గుల మీద తీసుకెళ్ళాక మొత్తం ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఎంత టైం పడుతుంది? 5 to 10 minutes లో మీ చేతికి ఇచ్చేస్తాం సార్. 5 నుంచి 10 నిమిషాల? అంతే సార్. ఎలా అండి నాకు ఒకసారి చూపించండి, నేనైతే నమ్మలేకపోతుంది. జనరల్ గా మటన్ మనకి ఇంట్లో పెట్టుకొని ఉడకాలంటేనే బాయిల్ అవ్వాలంటేనే కుక్కర్ లో దాదాపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అట్లా పడుతుంది. మీరేమో 5 నుంచి 10 నిమిషాలు అంటున్నారు, నేనైతే నమ్మట్లేదు. మీరు చికెన్ అయితే ఓకే కానీ మటన్ ఎలా సాధ్యం? అది మెయిన్ సార్, అదే సీక్రెట్ మసాలా. అన్నది మసాలా వల్ల ఉడుకుతుంది మటన్. నాకు తెలిసి ఇదేదో షాకింగ్ గా అనిపిస్తుంది అండి. ఇంట్లో మనం మటన్ జనరల్ గా బాయిల్ చేయాలంటే కుక్కర్ లో పెడతారు, లేదు మామూలు పాత్రలో పెట్టాలంటే దాదాపుగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది బాయిల్ అవడానికి. కానీ ఇక్కడ చూస్తే ఏమో 5 నిమిషాల్లో తయారు చేస్తారంటే 5 నుంచి 10 నిమిషాలు. ఒకసారి చూపిస్తారా ఎలాగో? చూడండి సార్, ఒక మటన్ కట్ చేసి చూపించండి ఎట్లాగో. బయట ఈ విధంగా కస్టమర్స్ వచ్చి పావు కేజీ అని అంటే ఈ విధంగా కట్ చేస్తారంట. ఫ్రెష్ గా కట్ చేసి అంటే మనం జనరల్ గా హోటల్కి వెళ్ళినప్పుడు ఈ మటన్ ఈ చికెన్ ఈ మీట్ ఫ్రెష్ కాదు అని రకరకాల అనుమానాలు ఉంటాయి. కానీ అలాంటి అనుమానాలకి తావు లేకుండా నేరుగా ఇక్కడ ఫ్రెష్ గా వచ్చి మనం చూస్తూనే ఆ మటన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ముందే కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ విధంగా మసాలాను కలుపుతారు. ఆ మసాలాలు ఏమి వేస్తారండి సార్? మసాలా సీక్రెట్ సార్. సీక్రెట్ ఇది చెప్పరు, పేటెంట్స్ అంతా వాటికి మీకే ఉందా పేటెంట్? కనీసం ఏమేమి అనేది కూడా చెప్పరు? లేదు సార్, ఏం చెప్పను సార్. ఇది చాలా సీక్రెట్ అండి, ఎందుకంటే బిజినెస్ సీక్రెట్ కాబట్టి 30 సంవత్సరాల నుంచి వీళ్ళు నా అన్స్టాపబుల్ గా చెప్తున్నారు కాబట్టి ఆ సీక్రెట్ చెప్పను అంటున్నారు. సరే ఓకే, మీరు ఈ మటన్ ఎన్ని రోజుకి ఎన్ని పొట్టేళ్ళు బహుశా అమ్మగలరు? 2 నుంచి 3 అయిపోతాయి సార్ డైలీ. 3. చికెన్? చికెన్ ఒక 50 బర్డ్స్ వరకు అయిపోతాయి. 50 బర్డ్స్ వరకు అయిపోతాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు? ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు లాస్ట్. ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు. ఎవరెవరు ఇక్కడ ఫేమస్ గా ఎవరైనా వచ్చి తిన్న వాళ్ళు ఉన్నారా సార్? మన కాడ కర్నూలు విఐపీస్ మొత్తం వస్తారు సార్. కర్నూలు విఐపీస్ ఎవరైనా సినిమా స్టార్లు పొలిటీషియన్స్ మొత్తం వస్తారు సార్? పొలిటీషియన్స్ అంతా సెలబ్రిటీస్ ఇంకా వస్తుంటారా? వస్తుంటది మనకి తెలియదు సార్. అది ఓకే. బయటకి ఏమైనా ఆర్డర్ అవుతుంటది ఇక్కడ నుంచి? చాలా సార్ ఆర్డర్స్. రైట్, ఇదండి చూడండి, ఇలా ఇప్పుడే ఎవరో కస్టమర్స్ కి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన ఈ కడ్డీల్ని ఎస్ ఈ విధంగా చేయిస్తారు మనకి. ఎస్ ఫస్ట్ ముందు అసలు మటన్ ఎలాగో మ్యారినేట్ చేసి ఒకసారి చూపిస్తారా? మటన్ జనరల్ గా ఉడకడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ మటన్ కడ్డీలు కబాబ్ సెంటర్ లో మాత్రం ఇక్కడ చూస్తున్నా ఒక్కసారి దగ్గరికి రండి. ఈ మసాలాని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటారంట. ప్రిపేర్ చేసుకున్న మసాలాని తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా చికెన్ గానీ మటన్ గానీ ఈ విధంగా దాన్ని కలిపి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత ఇదండి ఈ విధంగా ఇది అవుతుంది. వీటిని ఈ విధంగా కడ్డీలు ఐరన్ కడ్డీలు ఇవి రాడ్స్. ఈ రాడ్స్ కి వీళ్ళంతా కూడా చాలా మంచి షేప్ లో ఉన్నాయి. వీటిని ఈ కబాబ్ ని వీటంతా కూడా వీటికి పీసెస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత వీటిని తీసుకెళ్లి ఈ మటనే కదండి ఇది? ఎస్. ఒకసారి చూపించండి ఎలా మీరు బొగ్గుల మీద పెడతారు. ఓకే, ఇలా పెడతారు మీరు అంటే మీరు మనం అక్కడ చూడొచ్చు ఒక సెటప్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక సెటప్ అంటే ఒక షెడ్ లాంటి సెటప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక షెడ్ లాంటి సెటప్ ని ఆ షెడ్ కి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే మనం జనరల్ గా టాయిలెట్స్ లోను వాష్రూమ్స్ లోను కిచెన్ లోను ఇళ్లలో మనం ఇలాంటి చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటాం కదా, అలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ప్రెషర్ కి ఆ గాలి ఏదైతే ఆ ప్రెషర్ వెనక్కి తీసుకుంటున్నప్పుడు కిందనటువంటి ఆ బొగ్గుల నుంచి మంట బాగా ఎక్కువగా వస్తుంది. విత్ ఇన్ తక్కువ టైంలోనే ఎక్కువ హీట్ అక్కడ ఒక్కసారిగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో అందువల్ల నాకు తెలిసి బహుశా అంత ఫాస్ట్ గా రెడీ అవుతుంది అనుకుంటా. అడుగుదాం, పన్నే అడుగుదాం. మీరు అక్బర్ గారు చెప్పండి ఎందుకని ఇంత ఫాస్ట్ గా? ఏంటి ఆ ఫ్యాన్ వల్ల ఏంటి? లేకపోతే బొగ్గులు లేదు సార్, మెయిన్ మసాలా చెప్తే కదా. మసాలా మసాలా వల్ల ఇది? మసాలా వల్ల వేరేది ఏం లేదు. రైట్, ఒకసారి పెట్టి చూడండి మటన్. ఇప్పుడు పెట్టారా? రైట్, ఇద్దాం చూడండి. ఒక 5 నిమిషాలు అన్నాడు, మరి నిజంగా 5 నుంచి 10 నిమిషాల్లో ఉడుకుతుందో లేదో చూద్దాం. మరి ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు, దాని మీద బొగ్గులు వేస్తున్నారు.
చికెన్ కైనా అంతే టైం పడుతుంది, చికెన్ కైనా అంతే టైం పడుతుంది, మటన్ కైనా అంతే టైం? సేమ్ టైం సార్, రెండు సేమ్ టైం, ఒకే టైం, ఒకటే టైం. జనరల్ గా హోటల్స్ లో కూడా మటన్ కబాబ్ ఇవ్వాలంటే అంత డేర్ చేయరు, ఎందుకంటే అవి ఫాస్ట్ గా బాయిల్ అవ్వదు, కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా కాస్ట్ ఎక్కువ, ఆ టేస్ట్ పోతే మొత్తం వాళ్ళ క్రెడిబిలిటీ అంతా పోతుంది. అందుకని ఓన్లీ చికెన్ కబాబ్స్ ఏ కనిపిస్తుంటాయి. కానీ మీరేమో డైర్ గా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మటన్ కబాబ్స్ ని రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పెట్టిన ఈ కడ్డీ ఉంది చూసారా, ఆ కడ్డీకి మినిమం ఎంత వెయిట్ ఉన్న మటన్ గాని చికెన్ గాని పెడతారండి? 250 గ్రామ్స్, ఒక కడ్డీకి 250 గ్రామ్స్. ఓకే, అది మాడిపోకుండా బ్యాలెన్స్డ్ గా దాన్ని హిట్ చేయాలా? చాలా బ్యాలెన్స్ సార్, లేకుంటే దాని టేస్టే వెళ్ళిపోతుంది, చాలా మారిపోతుంది, టేస్టే మారిపోతుంది, చాలా బ్యాలెన్స్ గా కాల్చాలా ఇది. అది అలవాటు ఉన్న వాళ్ళకే అది సాధ్యమవుతుంది. రైట్ సార్, రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఎస్, రెడీ అయిపోయింది, కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇది చికెన్ మటన్ అండి? మటన్ సార్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. సో రండి వ్యూవర్స్ ఒకసారి చూద్దాం. మొత్తానికి అక్బర్ గారు చెప్పినట్టుగానే కరెక్ట్ గా 5 నుంచి 7 నిమిషాల్లోనే మటన్ కబాబ్ ని ఇచ్చేసారు. ఫ్రెష్ మటన్ ని కట్ చేశారు, మన ముందే మసాలా కలిపారు, మన ముందే అక్కడ నిప్పుల మీద పెట్టారు, కబాబ్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఒక నిమిషం ఉండండి మీరు. కాలిపోతుందండి, వేడి వేడిగా ఉంటుంది. ఇది పార్సిల్ తీసుకెళ్తే ఎంతసేపు ఉంటుంది సార్? ఈజీ 1 అవర్ ఉంటుంది సార్, 1 అవర్ లో ప్యాక్ చేసి ఇస్తాం. ఓకే, నిజంగా మొత్తం మసాలా ఉంది, అసలు బాయిల్ అయిందో నాకైతే డౌట్ గా ఉందండి. ఓ, కాలిపోతుంది, చాలా హీట్ గా ఉంది, చాలా చాలా హాట్ గా ఉంది. కాంబినేషన్ నిమ్మకాయ పిండుకోవాలంట. కాలిపోతుంది, బాగుందండి, చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు మటన్ తిన్నా కానీ ఇంకా మటన్ కబాబ్ ఎప్పుడు ట్రై చేయలేదు. నిజంగా చాలా సూపర్ అండి, చాలా బాగుంది. సో వివర్స్, చాలా బాగుంది నిజంగా. కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే మటన్ కబాబ్ ని రెడీ చేసిచ్చారు. దీనికి సైడ్ డిష్ గా మనకి ఇక్కడ ఆనియన్స్ ఇచ్చారు, నిమ్మకాయ కూడా ఇచ్చారు. సో జనరల్ గా మటన్ అనేది చికెన్ తక్కువ కాస్ట్ కాబట్టి అందరు కూడా ఎక్కడైనా అమ్ముతున్నా కూడా కబాబ్స్ ని హోటల్లో రెస్టారెంట్ లో కాస్ట్ తక్కువ కాబట్టి రోడ్ సైడ్ ఉన్న స్టాల్స్ లో తీసుకువెళ్ళిపోతుంటారు. కానీ మటన్ కొనాలంటే అందరు కూడా ముందు వెనక ఆలోచిస్తుంటారు, ఇది ఒరిజినల్ గా ఉన్న మటన్ అయినా, ఇది పొట్టేలు లేదంటే మేకపోతు ఆ మటన్ అయినా, లేదంటే వేరే మీట్ తీసుకొచ్చి మనల్ని ఏమైనా చీట్ చేస్తున్నారా, తక్కువగా బయట నుంచి వచ్చి అందులోనూ ఫ్రెష్ గా ఉందా లేదా. సో అలాంటి భయం లేదు, మన కళ్ళ ముందే మటన్ లైవ్ లో కట్ చేస్తారు, మన కళ్ళ ముందే మసాలాని యాడ్ చేస్తారు. సో ఇలా ఫ్రెష్ గా మటన్ అయితే మాత్రం మీకు నచ్చిన విధంగా తినేయచ్చు. ఇక్కడ కూపన్స్ కూడా ఉన్నాయి, మటన్ చికెన్ కూపన్స్. 1 కేజీ మటన్ వచ్చి 200, అలాగే 1 కేజీ చికెన్ వచ్చి 150. సో చాలా మటన్ అయితే మాత్రం చాలా తక్కువగా చీప్ గా ఉందని అనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చిన కొంతమంది కస్టమర్స్ తో కూడా మాట్లాడడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ లోకలేనా మీరు? కాదండి, నాన్ లోకల్. ఎక్కడ మీరు ఉండేది? కోడుమూరు. కోడుమూరు అంటే కర్నూలుకి దగ్గరగా ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది టేస్ట్ ఏంటి, ఒకసారి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. లాస్ట్ 2-3 ఇయర్స్ గా తింటూ టేస్ట్ చేస్తూనే ఉన్నా. 2-3 ఇయర్స్ గా. ఓకే, ఫ్రెండ్స్ అలా ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటాం, ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కంపల్సరీగా టేస్ట్ చేసి వెళ్తూ ఉంటాం. ఒకసారి కూడా ఆల్రెడీ ఫ్రెష్ గా వచ్చిన మటన్ ఆర్ చికెన్ ప్లేట్ రెడీ ఉన్నారు, ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఏం సార్ ఎంత రేటింగ్ ఇస్తారు ఈ సెంటర్ కి? నేను 5 కి 5 సార్. 5 కి 5, ఎందుకంటే మంత్లీ 2 టైమ్స్ అని వస్తా. కప్పాల్సి మంత్లీ 2 టైమ్స్ వస్తారా? నా లోకలే నాది. మీరు లోకలే, కర్నూలులోనే ఉంటారు. ఇక్కడ నుంచి ఫ్యామిలీ కూడా ఇంటికి కూడా ఏమైనా తీసుకెళ్తారా? అలాగే ఫ్రెష్ గా ఉంటుందా, హాట్ గా అలాగే ఉంటుందా? ఫ్రెష్ గా ఉంటుంది. ఇక్కడ మీరు తినేటప్పుడు ఏ టేస్ట్ ఉంటుందో ఇంటికి పార్సల్ తీసుకున్నా కూడా అదే టేస్ట్ ఉంటుందా? ఏం సార్ దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటారు? కారం ఉప్పు బాగుంటది, బాగా మిక్స్ అవుతుంది. లోకల్లో ఇంకా 2-3 ఉన్నాయి కానీ ఇక్కడ కారం ఉప్పు అంతా అంత టేస్ట్ ఏమి ఉండదు. అది ఒకటి. ఇక్కడ ఇంకా
అది మటన్ కి బొక్కలు ఇస్తారు. సో అదే అంటే బొక్కలు అంటే ఎముకలు, మూలగలు కూడా, అది కూడా సూప్ కూడా మనం ఇంట్లో చేసుకున్న కూడా సూప్ ఉంటుంది. ఓహో, అంటే దీంట్లో అలాగూ బోన్స్ యాడ్ చేయరు కాబట్టి బోన్లెస్ ఇస్తారు కాబట్టి మటన్ ఆ బోన్స్ ను కూడా సెపరేట్ గా మీట్ అమ్ముతారు. అమ్ముతారు దాన్ని ఇంట్లో సూప్ అలా చేసుకోవచ్చు. 100 కేజీ లెక్క అమ్ముతారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? సుమారు 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు. 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడే బాగా డెవలప్ చేశారు. ఫస్ట్ చిన్నగా ఉండేది, చిన్నది ఉంది, ఇప్పుడు పెద్దదిగా అయింది. క్రౌడ్ బాగా వస్తుంటారా? వస్తుంటారు కంపల్సరీ. మా అన్నోరు కొంచెం బాగాలేన కంపల్సరీ ఇక్కడ ఏదో అలా అంటే ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్. రైట్ సార్, కన్యూ. రైట్ అక్బర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నేనైతే కర్నూలుకి వచ్చాను, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, టేస్ట్ కూడా చాలా కొత్తగా అనిపించింది. లైవ్ లో మటన్ ని చికెన్ ని కట్ చేయడం, మన ముందే మసాలాని కలపడం, ఆ వెంటనే అక్కడ వాటిని కబాబ్స్ చేయడం, నిజంగా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీరైతే ఖచ్చితంగా కర్నూలు వచ్చినప్పుడు మటన్ కడ్డి లేదా చికెన్ కడ్డీని టేస్ట్ చేయండి. మీరు కూడా ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.